విద్యుత్ ఉద్యోగులతో యాజమాన్యం మరోసారి చర్చలను ప్రారంభించింది. ఉద్యోగ సంఘాలు జెన్కోడ్ ట్రాన్స్యూకో సీఎండీల మధ్య చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఈ క్రమంలో సమ్మె విరమించకపోతే రాష్ట్రంలో అంధకారం నెలకొనుంది. దీనిపై పూర్తి సమాచారం అభ్యర్థి ప్రణీత అందిస్తారు. ప్రణీత చెప్పండి, విద్యుత్ ఉద్యోగులతో చర్చలు ఎలా సాగుతున్నాయి? ఉద్యోగుల డిమాండ్కు యాజమాన్యం తలొగ్గే అవకాశం ఉందంటారు? రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న విద్యుత్ ఉద్యోగుల సమ్మె ఇంకా కొనసాగుతుందనే చెప్పచ్చు. నిన్న ఉదయం 6 గంటల సమయంలో ప్రారంభమైన ఈ సమ్మె ఇప్పటి వరకు కూడా కొనసాగుతుందని మనం చెప్పచ్చు. ప్రస్తుతం ఇప్పుడే విద్యుత్ కి సంబంధించిన అధికారులు కొంతమంది ఉద్యోగులతో భేటీ అయ్యారు. చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరో గంటలో మనకి సమ్మె స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే విద్యుత్ ఉద్యోగుల సమ్మె వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 3500 మెగావాట్లు మొత్తం నిలిచిపోయిందని చెప్పచ్చు. మరో 1000 మెగావాట్లు దాటితే రాష్ట్రం మొత్తం కూడా అంధకారం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని పరిశ్రమలకు కూడా విద్యుత్ సరఫరా నిలిపివేశారు విద్యుత్ అధికారులు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే కేటీపీఎస్ ఆర్టీపీఎస్ బీటీపీఎస్ లో మొత్తం 1100 మెగావాట్ల విద్యుత్ వచ్చి నిలిచిపోయింది. విద్యుత్ ఉద్యోగుల సమ్మెపై మరో గంటలో మనకి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఏ విధంగా ఉద్యోగులు అయితే 27.5% టీఆర్సీని పెంచాలని కోరుతున్నారు. దానికి ఆ విద్యుత్ అధికారులు మాత్రం దాదాపుగా అంగీకరించినట్లు మా దగ్గర సమాచారం ఉంది. అయితే మరో 1/2 గంటలో పూర్తి సమాచారం మనకి లభిస్తుంది. 25% వరకు దీన్ని అధికారులు పెంచినట్లుగా అనఫీషియల్ గా మన దగ్గర సమాచారం ఉంది. ప్రణీత చెప్పండి, ఇప్పటికే గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఒకవేళ చర్చలు విఫలమైతే గనక సమ్మె కొనసాగితే పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఇప్పటికే విద్యుత్ ఉద్యోగులు మాత్రం ఏదైతే టీఆర్సీని పెంచకపోతే ఎలా విధంగా సమ్మెని కొనసాగిస్తామని వాళ్ళు ఇప్పటికే అధికారులకు తేల్చి చెప్పినట్లు మన దగ్గర సమాచారం ఉంది. ఇప్పటికే ఉన్న పరిశ్రమలన్నిటికీ కూడా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు ట్రాన్స్కో అధికారులు. ఏ విధంగా అయితే టీఆర్సీ పెంచకపోతే మాత్రం ఇంకా సమ్మెను తీవ్రతరం చేస్తామని వాళ్ళు అధికారులను బెదిరించినప్పటికీ అధికారులు మాత్రం ఉద్యోగులను శాంతించపరచడానికి 25% వరకు ఇక్కడ టీఆర్సీని పెంచే అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రణీత చెప్పండి, ఉద్యోగుల ప్రధాన డిమాండ్స్ ఏంటి? యాజమాన్యాలతో చర్చలు సఫలమవుతాయి అనుకోవచ్చునంటారా? ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయితే టీఆర్సీని 27% వరకు పెంచాలని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం 25% వరకు పెంచే అవకాశం ఉందని వాళ్ళు స్పష్టంగా తెలుపుతున్నట్లు మన దగ్గర సమాచారం ఉంది. మరో 1/2 గంటలో మనకు ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చి చర్చలు మాత్రం సఫలం అయ్యే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.